మాజీ మంత్రి శ్రీధర్ బాబు మంత్రి ఉన్నారు. శ్రీధర్ బాబు గారు బీజేపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది, దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఒక నియోజకవర్గానికి మేనిఫెస్టో ఇవ్వడాన్ని చూస్తే ఎట్లా ఉంది? మీ రాజకీయ జీవితంలో ఇట్లాంటి మేనిఫెస్టో చూసారా? అసలు మేనిఫెస్టోలో కొత్తతనం ఏముందండి? మొత్తం యావత్ దేశానికి సంబంధించిన మేనిఫెస్టోనే. భాగంలో దాని ఏదో కాగితంలో రెండు మూడు తీసేసి జనరల్గా హుజూరాబాద్ నియోజకవర్గానికి అని పెట్టినట్టుంది. అదో చిత్తు కాగితం అది. బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంలా ఉంది. యావత్ దేశానికి సంబంధించిన వారు ఇంత పూర్వకం రిలీజ్ చేసిన మేనిఫెస్టోలోనే, ఆ మేనిఫెస్టోలో భాగంగానే ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ కొత్తగా ఏం లేదు. రెండవది రైల్వే గురించి మాట్లాడింది. ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతా ఉన్నారు. 7 సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ఈరోజు ఇక్కడ ఉన్న జమ్మికుంట రైల్వే స్టేషన్కు సంబంధించి మోడర్నైజేషన్ చేసి, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని కూడా నిర్మాణం ఆర్ఎన్బితో నిర్మాణం చేసి, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ప్రాథమిక సమస్యలను పరిష్కారం చేసినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అది చేసింది ఏం లేదు. ఈరోజు గుజరాత్కు సంబంధించి ఇదే ప్రధానమంత్రి గారు 7 సంవత్సరాల నుంచి కొత్త రైలు తీసుకురాలే. కొత్త రైలు తీసుకురాలే అయినా ఇక్కడేం చేస్తారండి? ఈరోజు కేవలం ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి ఒక ఎత్తు. దీనిలో కొత్తదనం ఏం లేదు. ఈరోజుతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది మీరు చూస్తూ ఉన్నారు కదా? ఇప్పుడు పోటాపోటీగా బీజేపీ టీఆర్ఎస్ డబ్బులు వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా విసుగు వేసారి చెందిరు. ఇదేందేమో డబ్బులతో కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వీళ్ళ సంగతి చెప్దాము, కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామనే ఆలోచనతో ఉన్నారు. డబ్బులు పంచుతున్నారని బాగా కోపంతో ఉన్నారా? కాంగ్రెస్ ఇవ్వట్లేదు అని దాంతో ఉన్నారా? మేము ఎప్పుడు కూడా మాకు ఆ సంస్కృతి లేదు. ఆ సంస్కృతికి అలవర్చుకొని ఉన్న మా నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. ప్రజలు కూడా ఆ విధంగా మమ్మల్ని దగ్గర నుంచి ఆశించారు. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? ఈ రిజల్ట్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఒక యువకుడిని నిలబెట్టినాం కనుక కొత్తదనం కావాలనే ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఒక ఉద్యమకారుడు అంటే నిజంగానే 7 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ ఇష్యూస్లో, అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగ పిల్లల ఇష్యూస్లో నిరంతరం పోరాటం చేస్తూ అల్లు పెరగకుండా పోరాటం చేస్తున్నాడు. ఎన్ని కేసులు పెట్టినా, బొక్కలు ఇరిగినా, ఈరోజు ప్రజాసేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఓ ప్రధానమైన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఈరోజు మా ప్రాంతానికి వచ్చాడు. మా ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయం కూడా అదేవిధంగా పోరాటం చేస్తాడని ఒక ఆలోచనతో ప్రజలైతే డెఫినెట్లీ ఒక థింకింగ్ ఏర్పడ్డది. ఆ థింకింగ్ ఓటు పరంగా కనబడుతుందని మాకు ఆశాభావం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఓట్లు డివైడ్ అవుతాయి అనే ఒక అది ఉంది. మీ ఓటు మీకు పడుతుందా? మా ఓటు మాకు పడాలే. ఇంత పూర్వకము 60,000 పైచీలకు మాకు ఓటు వచ్చింది. రాజేందర్ గారు గెలిచింది, ఇద్దరు పంచుకుంటారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ మా ఓటు మాకు పూర్తి స్థాయిలో పడాలని మేము గట్టిగా మా కార్యకర్తల నాయకులు కృషి చేస్తూ ఉన్నారు. అదే పడితే మేము ఖచ్చితంగా కూడా గెలుస్తాం, తప్పకుండా పడుతుందనే మాకు దృఢ సంకల్పంతో ముందుకెళ్తాం. ఇంతకుముందే మీరు అన్నారు 27 తారీఖు నుంచి మిగతా రాజకీయ పార్టీలు చేసినటువంటి ఎత్తుగడ ఇలాంటి అంశాల గురించి, దాంట్లో మీ పార్టీ వెనకబడిపోదా? ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు, ఏందా మేమేమైనా సరుకులమా, మేమేమైనా కమాడిటీ ఇది, మమ్మల్ని కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ అను టీఆర్ఎస్ అని ఆలోచన చేస్తున్న క్రమంలో, నిస్వార్థపరుడైన అభ్యర్థి కనబడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కనబడుతూ ఉంది. ఇప్పుడైనా మనం కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాలి, లేకుంటే మమ్మల్ని అందరినీ కూడా సరుకులుగా ఆలోచన చేసే ప్రమాదం ఉందని తప్పకుండా మాకు ఓటేస్తారని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి హుజూరాబాద్లో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు తనకు రావడం, అలాగే టీఆర్ఎస్ బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుంది అనే అభిప్రాయాన్ని శ్రీధర్ బాబు గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి, ఎన్టీవీ జమ్మికుంట నుంచి.